ఐ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు చేతన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటర్స్ ఇవాటి వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రాక్టీస్ సెట్ త్రీ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ జేమ్స్ మిల్ నెక్స్ట్ క్వశ్చన్ చరిత్రను విజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నది ఎవరు ఆన్సర్ జేబీ బ్యూరీ నెక్స్ట్ క్వశ్చన్ తబాకత్ ఈ నాసిలీ గ్రంథ రచయిత ఆన్సర్ మిన్హాజుద్దీన్ సిరాజ్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు స్నానపు గదులు బావి చుట్టూ ఉండే కాలువలకు ఏ ఆకారంలో ఉండే ఇటుకలను ఉపయోగించారు ఆన్సర్ ఆకారం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించింది ఎవరు ఆన్సర్ సింధు ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ గడ్డం ఉన్న రాతి బొమ్మ ఎక్కడ బయటపడింది ఆన్సర్ మొహెంజోదారో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ గొప్పవారు నెక్స్ట్ క్వశ్చన్ వేదాంగాలు ఎన్ని ఆన్సర్ ఆరు నెక్స్ట్ క్వశ్చన్ షోడశ మహాజనపదాల్లో గణతంత్ర రాజ్యాలు ఏవి ఆన్సర్ మల్ల వజ్జి నెక్స్ట్ క్వశ్చన్ షోడశ మహాజనపదాల్లో ఎక్కువ భాగం రాజరిక రాజ్యాలన్నీ ఏ ప్రాంతంలో వెలిసాయి ఆన్సర్ గంగా మైదాన ప్రాంతంలో నెక్స్ట్ క్వశ్చన్ మగధను పరిపాలించిన మొదటి ప్రముఖ రాజు ఆన్సర్ బింబిసారుడు నెక్స్ట్ క్వశ్చన్ మగధ రాజ్యం మొదటి రాజధాని ఆన్సర్ రాజగృహం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయులు ఎవరు ఆన్సర్ పారశీకులు నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో వర్షాకాలంలో అరవై రోజుల్లో వరి పండించడాన్ని ఏమనేవారు ఆన్సర్ స్వస్తిక నెక్స్ట్ క్వశ్చన్ పూర్వం ఆరో శతాబ్దంలో అప్పు తీసుకున్న వ్యక్తిని ఏమని పిలిచేవారు ఆన్సర్ కుసుదిన్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రాహ్మణులకు గౌరవంగా ఇచ్చే బంగారు కానుకను ఏమని పిలిచేవారు ఆన్సర్ శతమాన నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంపై దండెత్తి భారతదేశ భూభాగాన్ని ఆక్రమించిన మొట్టమొదటి రాజు ఎవరు ఆన్సర్ మొదటి డేరియస్ నెక్స్ట్ క్వశ్చన్ పదహారుజ మహాజనపదాల్లో ఉత్తర భారతదేశంలో ఉన్నవి ఎన్ని ఆన్సర్ పదహైదు నెక్స్ట్ క్వశ్చన్ వర్ణ విభజన బ్రాహ్మణుల ఆధిక్యం గురించిన ప్రస్తావన మొదటిసారిగా ఎందులో కనిపిస్తుంది ఆన్సర్ పురుష సూక్తం నెక్స్ట్ క్వశ్చన్ మనస్మృతిలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి ఆన్సర్ ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ ఇతర ప్రాంతాల స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఎక్సోగమి నెక్స్ట్ క్వశ్చన్ బహుభార్యత్వాన్ని ఏమంటారు ఆన్సర్ పాలిగమి నెక్స్ట్ క్వశ్చన్ ఏది మానవుడి చేతిలో లేదు జరగాల్సింది జరిగి తీరుతుంది అనేది ఏ శాఖ వారి నమ్మకం ఆన్సర్ అజీవక నెక్స్ట్ క్వశ్చన్ మక్కిలి గోసలి గురువు ఎవరు ఆన్సర్ పురాణ కశ్యపుడు నెక్స్ట్ క్వశ్చన్ చార్వాకుల మతశాఖ ప్రధాన ప్రచారకుడు ఆన్సర్ చార్వాకుడు నెక్స్ట్ క్వశ్చన్ వర్ధమాన మహావీరుడు జన్మించిన ప్రదేశం ఏది ఆన్సర్ కొందా నెక్స్ట్ క్వశ్చన్ పంచ సూత్రాలు ఏ మతానికి చెందినవి ఆన్సర్ జైన నెక్స్ట్ క్వశ్చన్ మహావీరుని పదకొండు మంది శిష్యులను ఏమని పిలిచేవారు ఆన్సర్ గాంధారులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ సృష్టిలో చేతన అచేతనమైన ప్రతి వాటికి ఆత్మ ఉంటుంది అని పేర్కొన్న మతం ఆన్సర్ జైన మతం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య సుధారామన్ ఎవరి శిష్యుడు ఆన్సర్ వర్ధమాన మహావీరుడు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి జైన పరిషత్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ పాటలీపుత్రం నెక్స్ట్ క్వశ్చన్ జైనులు ఏ భాషలో బోధనలు చేశారు ఆన్సర్ ప్రాకృతం నెక్స్ట్ క్వశ్చన్ మూడో బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది ఆన్సర్ పాటలీపుత్రం నెక్స్ట్ క్వశ్చన్ సూపం ఎక్కడ ఉంది ఆన్సర్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రెస్కో చిత్రకళకు ప్రసిద్ధిగాంచిన గుహలు ఏవి ఆన్సర్ అజంతా నెక్స్ట్ క్వశ్చన్ గుప్త సామ్రాజ్యం ఎవరి దాడుల వల్ల క్షీణించింది ఆన్సర్ హూనులు నెక్స్ట్ క్వశ్చన్ మహావిభాష సూత్రం గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ వసుమిత్ర నెక్స్ట్ క్వశ్చన్ మౌరులను క్షత్రియులుగా వర్ణించిన సాహిత్యం ఏది ఆన్సర్ బౌద్ధ నెక్స్ట్ క్వశ్చన్ కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యవంశంలో చివరి పాలకుడు ఎవరు ఆన్సర్ బృహద్రద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ శృంగవంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ పుష్యమిత్ర శుంగుడు నెక్స్ట్ క్వశ్చన్ శిలాదిత్య అనే బిరుదు ఎవరిది ఆన్సర్ హర్షుడు నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలంలో కంటక శోధన న్యాయమూర్తులను ఏమని పిలిచేవారు ఆన్సర్ ప్రదేష్ట నెక్స్ట్ క్వశ్చన్ తిరుక్కలూర్ గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ తిరువల్లవర్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు కవిరాజ మార్గం గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు ఆన్సర్ కన్నడం నెక్స్ట్ క్వశ్చన్ పతంజలి వ్యాకరణాన్ని అరబిక్ భాషలోకి అనువదించింది ఎవరు ఆన్సర్ ఆల్బెరూని నెక్స్ట్ క్వశ్చన్ తారీఖి అలాయి గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ అమీర్ కుస్రూ నెక్స్ట్ క్వశ్చన్ ది ఫౌండర్ ఆఫ్ ది ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా అని ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ మహమ్మద్ ఘోరీ నెక్స్ట్ క్వశ్చన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి ఏ సంవత్సరంలో మార్చాడు ఆన్సర్ పదమూడు వందల ఇరవై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గుర్రాలపై వార్తలను తీసుకెళ్లి రాష్ట్రాధిపతులకు ఇవ్వడాన్ని ఏమని వ్యవహరించేవారు ఆన్సర్ ఉలుక్ థ్యాంక్ యూ